భారత ప్రభుత్వం చేనేతలను పూర్తిగా విస్మరిస్తుందని కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన పార్లమెంటు సమావేశంలో చేనేత సమస్యల గురించి ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది చేనేతలు ఉన్నారని, వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా 200 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఇస్తుందని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం 28 రాష్ట్రాలతో పాటు 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి 350 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని అన్నారు. దీన్ని బట్టి భారత ప్రభుత్వం చేనేతలను పూర్తిగా విస్మరిస్తుందని అర్థమవుతుందని అన్నారు. తమ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎమ్మిగినూరు, ఆదోని, కోడుమూరు నియోజకవర్గాల పరిధిలో అత్యధిక సంఖ్యలో చేనేతలు ఉన్నారని తెలిపారు. అయితే స్పిన్నింగ్ మిల్లులు మూతపడ్డం, ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల చేనేతలు నిరుద్యోగులుగా మారడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తాళలేక అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. చేనేతలను ఆర్థికంగా ఆదుకోవడానికి, భారత సంస్కృతికి వారసత్వంగా ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా హ్యాండ్లూమ్ మినిస్ట్రీని ఏర్పాటు చేయాలని ఆయన విన్నవించారు. అంతేకాక కర్నూలు పార్లమెంటు పరిధిలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలని కోరారు. చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ మార్కెటింగ్కు అవకాశం కల్పించాలని అన్నారు. యోగాను ఏ విధంగానైతే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గావించారో, అలాగే చేనేత వస్త్రాలకు కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందేందుకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. ప్లీజ్ అలౌడ్ మీ టు స్పీక్ ఇన్ తెలుగు సార్. చేనేత వృత్తి మన సంస్కృతికి, వారసత్వానికి ప్రతీకగా నిలిచింది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించే తొలి దశలో చేనేత రంగాన్ని టార్గెట్ చేశారు. దాని తర్వాత భారతదేశం మనం 200 సంవత్సరాలు వాళ్ళకి బానిసలుగా బ్రతికాం. ఆ సమయంలో మహాత్మా గాంధీ గారు చరకాన్ని చేతపట్టి స్వాతంత్ర ఉద్యమంలో చేనేత రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో నా విన్నపం ఏంటంటే, కర్నూలు నియోజకవర్గం, నేను రిప్రజెంట్ చేస్తున్న కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు ప్రాంతాల చేనేత కళాకారులు సుమారు 200 లక్షల మంది జీవిస్తున్నారు. స్పిన్నింగ్ మిల్లులు మూతపడటం వల్ల, ముడి సరుకులు రేట్లు పెరగడం వల్ల చేనేత కార్మికులు నిరుద్యోగులయ్యారు, ఆర్థికంగా దివాలా తీశారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారికి ఉపశమనం కలిగించే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీరి బాధలను గమనించి నేతన నేస్తున్న పథకం ద్వారా సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో చేనేతలకు సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం మొత్తం 28 రాష్ట్రాలకు, 8 కేంద్రశాసిత ప్రాంతాలకు కలిపి 350 కోట్లు ఇస్తున్నారు. అంటే ఒక రాష్ట్రం 200 కోట్లు, ఒక దేశం 350 కోట్లు ఇస్తున్నారు. దీనివల్ల ఏమర్థమవుతుందంటే, భారత ప్రభుత్వం చేనేత రంగాన్ని విస్మరిస్తుందని చెప్పి నేను పునరుద్ధరిస్తున్నాను. సార్, ఇది ఏ విధంగా ఉందంటే, ఒక సపరేట్ హ్యాండ్లూమ్ మినిస్ట్రీ లేదు మనకు. ఒక పిల్లిని, మేకను, పులిని, మేకను ఒకే రూమ్లో కట్టేశారు. మేక ఎన్ని రోజులు బ్రతుకుతుందండి పులి ముందు? కాబట్టి నేను భారత ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, సపరేట్గా హ్యాండ్లూమ్ మినిస్ట్రీ మీరు ఏర్పాటు చేయండి. అదేవిధంగా చేనేత కార్మికులను మీరు కాపాడాలంటే చిన్న సూచనలు చేస్తున్నాను. ఒకటి, కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు చేనేత టెక్స్టైల్ పార్క్ పెట్టవలసిందిగా నేను విన్నపం చేసుకుంటున్నాను. అదేవిధంగా వాల్యుయేషన్ చేసి చేనేత వస్త్రాలకు అంతర్జాతీయ మార్కెటింగ్ ఫెసిలిటీ మీరు ఇవ్వాల్సిందిగా నేను భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మూడవది, పర్యావరణ పరిరక్షణ కొరకు మరియు ఆరోగ్యవంతమైన చేనేత ఉత్పత్తులను ప్రపంచ ప్రసిద్ధి చేసేందుకు ఏ విధంగా అయితే భారత ప్రభుత్వం యోగాను ప్రపంచ ప్రసిద్ధి చేసిందో, అదేవిధంగా చేనేత వస్త్రాలను కూడా ప్రపంచ ప్రసిద్ధి చేసే చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు సార్.